బోనం లాగున్నా బోనాలు తిన్నావా? ఆ మళ్ళీ నువ్వు పెడుతున్నా ఏమన్నా తిండి నన్నకి రావు గలీజ్ మాటలు మాకోసం ఎప్పుడు చెప్తా ఇంకా మాట చెప్తా ఆగో వాడు అంటేనే ఉండు నువ్వే కరెక్ట్ చేసినావు నువ్వు నన్ను చేసినావు రా బాయ్ నువ్వు నన్ను చేసు నేను చేసినా నేను ఆ మళ్ళీ వీడియో తీసుకోనికో ఏంటి మమ్మీ ఎవడిడు నేనైతే ఇప్పటి వరకు ఏ ఇంటర్వ్యూలో కూడా నన్ను ఇంతగానే మాట్లాడుకున్నాడు ఎవ్వడు లేడు నేను ఉన్నాడా లడ్డు మాడల్ లడ్డు మోడల్ మోడల్ సూపర్ మోడల్ హడల్ హడల్ ఉండదడల్ నేను సీరియస్ మాట్లాడుతున్నా నేను జోకులు మాట్లాడుతున్నా జోకులు మాట్లాడితే నా ఇంటర్వ్యూలు ఉండొద్దు నాడు వెళ్ళిపోనాడు అన్న నమస్తే అన్న అరే అన్నయ్యంద్రా ఫ్రీగా ఉండరా మనతోటి ఆ చెప్పురా బాయ్ బాయ్ మన ఫ్రీ ఉన్నాని తెలంగాణ కల్చర్ నేను కదా నేను తెలంగాణ ఉన్నే నేను హైదరాబాద్ లో పక్క హైదరాబాద్ నేను పక్క హైదరాబాద్ నేను కలిసి మాటలు మాట్లాడతలేనుగా మేము ఓన్లీ కంటెంట్ పరంగానే బూతులు మాట్లాడతాం ఆఫ్టర్ మేము మాట్లాడం ఇప్పుడు నువ్వు మాట్లాడవా బూతులు అట్లా కాదు అంటే ఇంత ధైర్యంగా నేను బోల్డ్ ఎంచుకున్నాను చెప్తున్నావు చిన్న పిల్లగాన్ని పెట్టి నువ్వు ఆయనకి ఏం నేర్పిస్తున్నాను నేను ఇప్పటికి చెప్తున్నా నేను మళ్ళీ నువ్వు ఒకసారి నువ్వు అర్థం చేసుకో బికాస్ ఆఫ్ కంటెంట్ మాత్రమే మేము బూతులు మాట్లాడతామని చెప్తున్నాను నలుగురు ఉంటారా ఇంటర్వ్యూకి తీసుకొచ్చిన తీసుకొచ్చిన అన్ని గలీజ్ మాటలు చెప్తుండు అరే ఏం రా నువ్వు ఆయన మాట్లాడిపించినే మాట్లాడుతున్నావు సపోర్టా కూసో అంటే నాన్న ఎట్లా చనిపోయాడు అది చెప్పాలంటే అసలు మా డాడీ ఎట్టుండో నాకు తెలియదు ఓకే నేను పుట్టిన 2-3 మంత్స్కి చనిపోయినని మా అమ్మ చెప్పింది మా అమ్మ కష్టం మీరు దాకా చూసినాం కాబట్టి ఒక్క రోజు కూడా ఇంటి కాడ ఉండదు అమ్మా సండే కూడా పనిపోతాను మా అమ్మమ్మ కూడా నేను ఏ రోజు 10 నిమిషాలు మా అమ్మ కూడా కూర్చొని మాట్లాడాలి అన్న ఏడుస్తుంది అన్న నువ్వు ఊకోక అన్న వరం ఇప్పుడు నా దగ్గర టిష్యూలు ఉన్నాయి టిష్యూలు ఇచ్చిన నువ్వు ఖర్చు పని ఇచ్చినావు రా నాతో జైలు ఉన్నాయి చెట్టు చింపియాలి లేకుంటే చెట్టు తోటి చూడవాలి నువ్వు ఇంటికి ఇట్లా పోవాలా బర్వతలా ఇంటికి ఇట్లా పోవాలా బర్వతలా నువ్వేం అవ్వాలనుకుంటున్నావు సోషల్ మీడియాలో మంచి ఎదిగి ఒక స్థాయికి రావాలి మనకంటే ఒక గుర్తింపు తెచ్చుకోవాలి నువ్వు రాలడ్డు ఏమవుదాం అనుకుంటున్నావు నీకు అనలేకనే హాయ్ వెల్కమ్ టు అదన్ నేను మీడియా శివ చౌదరి ఈరోజు మీ ముందుకు ఇద్దరిని స్పెషల్ గెస్ట్లను తీసుకొని రావడం జరిగింది సో వాళ్ళు ఈ మధ్య ఇన్స్టాలో బాగా హల్చల్ అవుతున్నారు అట్లాగే బూతులు మాట్లాడుతున్నారు సో ఆ బూతులు ఎందుకు మాట్లాడుతారు ఏంది సంగతి అని మనం తెలుసుకోవడానికి వాళ్ళిద్దరిని మనం పిలవడం జరిగింది సో వాళ్ళతో మాట్లాడితే రచ్చ రచ్చ ఉంటుంది వాళ్ళు ఎవరో కాదు ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ ఇట్స్ మీ అనిల్ ఇన్స్టా ఐడి వాళ్ళు సో వాళ్ళిద్దరు కలిసి చేస్తారు లడ్డు అండ్ అనిల్ వాళ్ళిద్దరిని మనం తీసుకురావడం జరిగింది సో వాళ్ళిద్దరికి హాయ్ చెప్దాం సో హాయ్ బ్రో హాయ్ ఎట్లున్నావు అన్న బాగున్నా బాగున్నా నువ్వు బాగున్నా మస్తున్నా ఏం హల్చల్ చేస్తున్నావు ఏంటి మధ్య ఇన్స్టాలో మొత్తం మళ్ళీపోతాయి రీల్ చేసే అరే మన ఇంటర్వ్యూ రా అట్లా మాట్లాడొచ్చా మాట్లాడతాను ఎందుకు అట్లా మాట్లాడద్దు మళ్ళీ ఎవరని ఏమని అనుకుంటారు ఏమనుకోరు ఏమనుకోరా ఏమనుకోరు సో నువ్వే తెలిసేస్తున్నా ఏమనుకోరని సో ఈ గలీజ్ మాటలు అన్ని ఎవరు నేర్పించిన అనిల్ అన్న నేర్పించిందా అనిల్ అన్న నేర్పించింది అనిల్ అన్న నేర్పించిందా నీకు ముందు నుంచి రావా వస్తాయి వస్తాయి వస్తాయా ఎట్లా వస్తాయి ఎవరు నేర్పించారు మరి నేనే నేర్చుకున్నా నువ్వే నేర్చుకున్నావా గలీజ్ మాటలు మాట్లాడితే తప్పు కదరా మాట్లాడాలి సో నేనైతే లడ్డు తోటి తక్కువ మాట్లాడాలనుకుంటున్నా ఎందుకంటే ఈ అసలు ఈ జనరేషన్ పిల్లలకి మనం ఏమన్నా అంటే మళ్ళీ వాళ్ళు తిరిగి మన అంటే మనం మొహం ఏడ పెట్టుకోలేము సిగ్గుతోటి నోరు ముసుకొని పోవాలి అందుకని చెప్పేసి లడ్డుతోటి ఎక్కువ మాట్లాడొద్దని అనుకుంటున్నా ఈ లడ్డు మాట్లాడడానికి కారణం మొత్తం అనిల్ అనుకుంటున్నా సో అనిల్ని వేసుకుందాం మనం ఇప్పుడు సో చెప్పని అసలు ఇన్స్టాలో రీల్స్ ఎందుకు చేయాలనుకున్నావు నాకు అంటే నాకు మెచ్యూర్ నాకు ఒక మెచ్యూర్ మైండ్ వచ్చిన కాడ నుంచి నాకు సోషల్ మీడియాలో నేను కూడా ఒక పేరు సంపాదించుకోవాలి మూవీ ఫీల్డ్ కానీ ఏ ఫీల్డ్ అయినా సరే
నేను నాకంటే ఒక గుర్తింపు తెచ్చుకోవాలన్న ఒక ఫీల్ ఉండే నాకు. అట్లా అని చెప్పి నేను ఈ ఫీల్డ్ ఎంచుకున్నా. ఈ బోల్డ్ ఎంచుకోవడానికి కారణం ఏంటంటే పబ్లిక్కి మెయిన్ థింగ్ నచ్చేది బోల్డ్. బోల్డ్కున్నంత వాల్యూ మన ప్రజెంట్ ఈ సర్కిల్ ఉన్న బోల్డ్కున్నంత వాల్యూ దేనికి లేదు. బికాస్ ఆఫ్ నేను ఆ కంటెంట్ ఎంచుకున్నాను. అట్లా కాదు అంటే ఇంత ధైర్యంగా నేను బోల్డ్నే ఎంచుకున్నాను చెప్తున్నావు. చిన్న పిల్లగాని పెట్టి నువ్వు ఆయనకి ఏం నేర్పిస్తున్నాను? గలీజ్ మాట అలా నేర్పించేది, నువ్వు బూత్లా నేర్పించేది. సరే ఇప్పుడు అన్నావు కదన్నా ఇదే తెలంగాణ కల్చర్, ఇది మిడిల్ క్లాస్ లైఫ్ మాది. ఇట్లనే మాట్లాడు. తెలంగాణ కల్చర్ నేను కదా, నేను తెలంగాణ ఉన్నే, నేను హైదరాబాద్ లో పక్క హైదరాబాద్, నేను పక్క హైదరాబాద్, నేను గలీజ్ మాటలు మాట్లాడతలేనుగా. బికాస్ ఆఫ్ ఇది కంటెంట్ వరకే మేము బూతులు మాట్లాడతాం. ఆఫ్ స్క్రీన్ నా దగ్గరకు వచ్చి నాతో కలిసి నాతో ఉంటే తెలుస్తుంది నేను ఎట్లుంటాను. మేము బికాస్ ఆఫ్ ఒక కంటెంట్ కోసమే నాకు బూతులు నేర్పించడం జరుగుతుంది. ఒక వీడియోని స్క్రీన్ మీద తీసుకురావడం జరుగుతుంది బెస్ట్ ఆఫ్ ఆర్ కంటెంట్. అది కంటెంట్ లేక తీసుకుంటే నార్మల్ ఉంటుంది. బూతులు చిన్నపిల్లని బూతులు నేర్పిస్తుంది, బూతులు నేర్పిస్తుంటే ప్రతి ఒక్క బస్తీలా చిన్నపిల్లగాడు ఉంటాడు, ప్రతి ఒక్క బస్తీలా బూతులు మాట్లాడతారు. నేను బూతుల్ని స్క్రీన్ మీద తీసుకొచ్చిన వేరే తీసుకురాలి. సరే బూతులను స్క్రీన్ మీద తీసుకొచ్చినావు, ఇప్పుడు ఆడు గల్లీలలో మాట్లాడతాడా? నిజంగా నార్మల్గా మాట్లాడాడు. ఆయనకు ఒకవేళ ఏదైనా సిచ్యువేషన్ లాగా ఏదైనా నొల్లి పంచాయతీ కదా, సిచ్యువేషన్ లా కలిస్తే మాట్లాడతాడు. నార్మల్గా అయితే మాట్లాడారు కదా. ఇప్పుడు నువ్వే నేర్పించి వేరే పిల్లల్ని కూడా చెడగొట్టేది నువ్వే కదా. నేను ఇప్పటికి చెప్తున్నా, నేను మళ్ళీ నువ్వు ఒకసారి అర్థం చేసుకో. బికాస్ ఆఫ్ కంటెంట్ మాత్రమే మేము బూతులు మాట్లాడతామని చెప్తున్నా. అదే కంటెంట్యే చెప్తున్నా నేను. ఇప్పుడు నీకు ఎంతమంది 30,000 ఫాలోవర్ల దగ్గర ఉన్నప్పుడు నీకు చూసిన నేను బూతులు స్టార్ట్ చేసినావు. సరే చూసినా, ఏంది వీడు చిన్నపిల్లని పెట్టుకొని ఏదో చేస్తున్నాను అనుకున్నా. ఇప్పుడు బాగానే పోయింది, నీ 1,00,000 దగ్గరకు వచ్చింది అనుకుంటాను ఈ ఫాలోవర్స్ మొత్తం. సో ఇంతమంది అంటే ఈయన ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళే చాలామంది చూస్తున్నారు నాకు తెలిసి నీ వీడియోలు, అవునా? సో అంతమందిని చెడగొడుతున్నావు కదా. నువ్వు చెడగొడుతున్నా అంటే నచ్చితేనే చూస్తారన్నా. నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు మేము ఒక స్క్రీన్ మీద రావాలంటే ఫస్ట్ ఏది పబ్లిక్ జల్ది ఏది నచ్చుతుంది, బోల్డ్ నచ్చుతుంది. ఒక అమ్మాయిని తీసుకుని వచ్చి ఒక బోల్డ్గా వీడియో చేయి, దానికి మిలియన్ల వ్యూస్ ఉంటాయి, మిలియన్ల లైక్స్ ఉంటాయి. నేను జల్ది ఫేమస్ కావాలనుకున్నా, బోల్డ్ అనే కంటెంట్ నేర్చుకున్నా. దాని తప్పని నేను అంటే లేను, తప్పని నన్ను చనమను నేను చెప్తాను. నేను ఒకటే చెప్తున్నా, బికాస్ ఆఫ్ మేము ఓన్లీ కంటెంట్ పరంగానే బూతులు మాట్లాడతాం. ఆఫ్టర్ మేము మాట్లాడము. ఇప్పుడు నువ్వు మాట్లాడవు బూతులు ఎవరు? నువ్వు నేను నీలాగా నేను వీడియోలలో మాట్లాడంగా. నేను వీడియోలలో మాట్లాడతా బికాస్ ఆఫ్ కంటెంట్. పబ్లిక్కి అది నచ్చుతుంది, అది నచ్చుతుంది కాబట్టి నేను ఇక్కడ ఉన్నాను, నన్ను పిలిచినావు. మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు? 4 ఉంటారు అన్న. ఇంటర్వ్యూకి తీసుకొచ్చి నేను తీసుకొచ్చాను అన్ని గలీజ్ మాటలు చెప్తుండు. అరే ఏం రా, నువ్వు ఆయన మాట్లాడిపించినే మాట్లాడుతు సప్పటా కూసో. నేను అడిగింది చెప్పాలి. కూసారు మీరు? కూసారా? ఆయన అడిగిన దానికి మనం సమాధానం చెప్తాం. ఏంది ఏంద్రా కథలు పడుతున్నావు? ఏమైందా? అరే ఇంటర్వ్యూకి వచ్చి నేను ఏం అడుగుతా చెప్పాలా? మీరు చెప్పు. సప్పటా కూర్చున్నా కొద్దిసేపు. కూర్చున్నా కూసో మరి. కూర్చున్నా మళ్ళీ. అదే మరి కూసో మరి. కూర్చున్నా మళ్ళీ. ఇంతో నేను ఏగలేను, నువ్వు జరిసేపు సైలెంట్ ఉండి, దండం చేస్తా. సరే ఇప్పుడు ఇంట్లో ఎంత మంది? 4 మెంబర్స్ ఉంటారు. ఎవరెవరు ఉంటారు? నేను, మమ్మీ, అన్న, వదిన. సో ఇప్పుడు నువ్వు చుట్టాలు ఉంటారు, పెళ్ళిళ్ళకి పోతావు, దావతులకు పోతావు, ఎక్కడికైనా పోతావు. పోయినప్పుడు ఎవడన్నా వచ్చి నేను ఏమంటాడు, అది ఎందుకు రాక ఇట్లా గలీజీ చేస్తున్నాను? ఒవ్వడంలే ఇప్పటివరకు. ఇంతవరకు ఓవర్ అట్లనలే. నేను ఏదైనా ఫంక్షన్స్కి పోయినా ఏదైనా పోయినా ఆ రెస్పెక్ట్ నాకు తెలుసు, ఎందుకంటే లైవ్లో నేను చూస్తాను కాబట్టి. నేను ఎక్కడికైనా పోతే అరే నువ్వు బూతులు మాత్రం మాట్లాడతావురా అన్నారు. అరే నేను వీడియోలలో చూస్తాను, నువ్వు ఫేమస్ కదా, ఒక సెల్ఫీ అని అంటారు. నాకు సెల్ఫీలు కూడా దిగుతారు. ఆ స్టేజ్ వచ్చింది అన్న, క్రియేట్ చేసుకున్నాం ఆ స్టేజ్. బికాస్ ఆఫ్ బోల్డ్ పబ్లిక్కి బోల్డ్ అంటే మస్తు ఇష్టం అన్న, కనబడరు అంతే. ఎగ్జాంపుల్ ఒక రీల్ చూసుకో, ఒక బోల్డ్గా ఒక బోల్డ్ అయిన మాట అయినా సరే, ఎక్స్పోజింగ్ వీడియో అయినా సరే, దానికి మిలియన్ల వ్యూస్ ఉంటాయి. అంత కావాలంటే నువ్వు ఫోన్ ఓపెన్ చేసి నీకు ఇప్పుడే నేను ప్రూఫ్ చేస్తా. అంత కావాలంటే ఫోన్ తీసుకొచ్చి అందరు చేస్తున్నా చేయలే. ఇప్పుడు ప్రజెంట్ ఒక ఇన్ఫ్లుయెన్సర్, నా ఏజ్ ఇన్ఫ్లుయెన్సర్ బోల్డ్గా క్రియేట్ చేసి దిగింది అంటే మేమిద్దరమే. సరే ఇప్పుడు నేను ఒకటి అడుగుతాను, ఏజ్ ఎంత? 22, 23 ఉంటుంది, ఉన్నాయా? 21. 21. ఈయన ఏజ్ ఎంత? 12 ఉంటాయి అన్న. 12. నీలో సగం. సో మీరిద్దరు చెత్తగట్టి పాపం చిన్నపిల్లగానికి ఎందుకు నేర్పుతున్నావు? నేను చిన్నపిల్లగానికి బూతులు నేర్పుతలేనన్న, ఇది సోషల్ మీడియా. నేను ఒక స్క్రీన్ వీడియో పరంగానే నేను అట్లా మాట్లాడుతున్నా, ఆఫ్ స్క్రీన్ మాట్లాడము. ఆ కంటెంట్ పబ్లిక్కి నచ్చింది కాబట్టి దాన్ని కంటిన్యూ చేయడం జరిగింది అంతే. లడ్డూ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాను అంటే ఈయన బాడీ లాంగ్వేజ్ కానీ మాట్లాడే విధానం కానీ ఆఫ్ స్క్రీన్ చాలా ఇంకా ఎక్కువ ఉంటాడు. అది నాకు నచ్చి వాడిని సెలెక్ట్ చేయడం జరిగింది. ఈయన ప్లేస్లో ఇంకా చాలా మంది వస్తా అన్నారు, కానీ నా వీడియోలు వైరల్ కాకముందు వైరల్ అయినా సరే నేను ఒక్కనే పెట్టుకున్నా. ఈయన బిహేవియర్ నాకు నచ్చింది కాబట్టి ఈయనే కంటిన్యూ చేసిన. నాకు ఏ రిలేషన్ కాదు, ఏం కాదు, నాకు ఇంటి దగ్గర ఉంటాడు. నేను రెగ్యులర్గా ఈయన చూస్తుంటే ఇంత చేయాలని నాకు అనిపించింది, నేను చేసిన. సరే రీల్ చేసినప్పుడు ఫస్ట్ రీల్ చేసినప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు చూసి ఏమనలే? ఇంట్లో వాళ్ళు ఇంకా ఎంకరేజ్ చేసిర్రు. ఎందుకంటే మనం మిడిల్ క్లాస్ లైఫ్ పై ఇట్లనే ఉంటాం,
బూతులు ప్రతి ఒక్కరు మాట్లాడతారు. పాషియా మేము గరీబ్ ఉన్న దాంట్లో అయితే ఉట్టలేము, గరీబ్ క్లాస్. మా మిడిల్ క్లాస్ లైఫ్లల్లా పొద్దున్న లేసే రారాబాయ్ పోరాబాయ్ తిన్నావా గిసోన్ మాటలు ఉంటాయి. గిసోన్ మాటలలో బూతులు బీ ఉంటాయి. కొందరు బూతులు మాట్లాడతారు, కొందరు మాట్లాడరు. మేము మాట్లాడతాం. సో మొత్తానికి మేము మాట్లాడతామని అంటాం. మాట్లాడతాం. ఏ ఊరు నీది? మల్లాపూర్. మల్లాపూర్లో ఏడుంటో? మా ఇంటి కాడ. ఇంటికి పంపిస్తాను నేను ఇప్పుడు. నువ్వు ఎక్కువ మాట్లాడతావు. మా ఇంటికి పంపుతావా? కథలు కథలు బాగా పడుతుండు. సరే మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు? 6 మంది. ఎవరెవరు? నేను, మా తమ్ముడు, మా అమ్మ, మా డాడీ, మా తాత, మా నాన్నమ్మ. 6 మంది ఉంటారు. ఏ క్లాస్ నువ్వు ఇప్పుడు? 7th. 7th క్లాస్. 7th కాదు 7th. 7th అంట. ఆ 7th క్లాస్గా రోజు స్కూల్కి పోతున్నావా? పోతున్నా. ఇప్పుడు సమ్మర్ కదా, పోతున్నావు? స్కూల్ ఓపెన్ చేసి కాబట్టి పోతున్నా. ఎప్పటి నుంచి ఓపెన్ చేసారు? 12 నుంచి ఓపెన్ చేసారు. 12 అంటే 12 నుంచి ఓపెన్ చేసారు. 12 అంటే ఇంత. అరే నా తోట అట్లా మాట్లాడద్దురా అనిల్. జర చెప్పు అనిల్, నా తోట అట్లా మాట్లాడొద్దు అని చెప్పు. లడ్డు అట్లనే మాట్లాడు. అట్లనే మాట్లాడతా. ఆఫ్ స్క్రీన్ ఎట్లా ఉంటామో స్క్రీన్ కూడా అట్లా ఉంటాం. అట్లనే మాట్లాడు. యాక్టింగ్ చేసే మాకు అవసరం లేదు. ఇట్లనే ఉంటాం. మేము ఇట్లనే ఉంటాం. ఒరిజినాలిటీ మేము వీడియోలలో ఎట్లా అయితే పెడుతున్నామో ఇంటర్వ్యూ ప్లేస్ లో కూడా మేము అట్లనే పెడతాం. అట్లనే పెడతాం. మేము మార్చుకోవాలని ఏమి ఉండదు. ఎందుకంటే మా లైఫ్ అట్లా ఉంటుంది. ఓరికి పోవడం మాకు ఓరికి 1 రూపాయి పెడితే ఒక తిండి పెడతాం. మాకు నచ్చింది మేము చేస్తున్నాం. నచ్చినట్టు చూసాడు, నచ్చినట్టు కూడా మేము నచ్చినాం కాబట్టి, మా వీడియోలు ఇంతమందికి నచ్చినాం కాబట్టి నేను ఉన్నానని చెప్తాను. నేను ఇంకొక గొప్ప స్థాయికి పోయినా ఈ కంటెంట్ వల్లనే నేను ఇంకొక స్థాయికి పోతాను కూడా అని చెప్తాను. సో మీ ఇంట్లో ఏమంటలే నేను ఇట్లా గలీజ్ మాటలు మాట్లాడితే? ఏమన్నారు? ఎందుకన్నారు? వచ్చేనే. మీ తమ్మునికి కూడా ఇవే నేర్పిస్తున్నా? మా తమ్ముడు నేర్చుకో. నేర్చుకోడా? ఎందుకంటే మంచోడు నువ్వు, గలీజ్ గాని. గలీజ్ గాని. నిజమే కదా అది. మరి చదువుకోకుండా ఇవన్నీ అవసరమారా నీకు? అవసరం. అవసరం. నువ్వు ఏం అవ్వాలనుకుంటున్నావు? నువ్వు అసలు ఏం అవ్వాలనుకుంటున్నావు? రీల్ చేసి ఫేమస్ అవ్వాలనుకుంటున్నా. ఫేమ్ అయ్యి ఏం చేస్తావు? ఫేమ్ అయ్యి ఏం చేస్తావు? నువ్వు ఫేమ్ అయినాక ఏమైనా మాట్లాడాలంటే నీకు చదువు రావాలి ఫస్ట్. చదవచ్చా నీకు? ఫస్ట్ చదువుకోవాలి నువ్వు. అర్థమైందా? అర్థమైందా? అర్థమైంది. మరి గట్టిగా మాట్లాడతలేంద్రా, ఇప్పరాకి ఎగిరినావు. గలీజ్ మాటలు ఏడ మాట్లాడాలో ఆడ మాట్లాడాలి. అన్నిటి దగ్గర మాట్లాడొద్దు మనం, సరేనా? మనకు వాల్యూ ఉండదు. మళ్ళీ చాలా చిన్నవాడు కదా నువ్వు. సో అట్లా మాట్లాడొద్దు గలీజ్గా. సరే సరేనా? సో అనిల్ అన్న నేను నిన్ను ఖరాబ్ చేసాను కదా మొత్తం. నిజమేనా? అవును నిజమే. చూడు అనిల్, నువ్వే ఖరాబ్ చేసినావు అంట. సరే నేను ఖరాబ్ చేసినా చెప్తున్నా? ఎప్పుడే చెప్తా, ఇంకా చెప్తా. ఆగో, వాడు అంటేనే ఉండు. నువ్వే ఖరాబ్ చేసినావు. నువ్వు నన్ను చేసినావు రా బాయ్. నువ్వు నన్ను చేసినావు. నేను చేసిన నేను తీసుకొని. నీకు ఇంత భయం లేదు? వాడిని కొడుతున్నావు? కొడతా? ఎంత పొరని పొరని లేకుండా పిల్ల బట్టడానికి గమనించు. అరే ఈ ఆగనట్టు నాకు తెలిసి, అంటే ఇంటర్వ్యూకి వచ్చారు వీళ్ళు కొట్లాడద్దు అని కూడా లేదు. వాడు ఏది పడితే అది మాట్లాడేస్తుండు. సో ఇంటికాడ కూడా ఇట్లానే ఉంటావా? ఇంతటి మాట్లాడుతుంటే నవ్వు వస్తుంది, కానీ మధ్యలో గలీజ్ మాటలు మాట్లాడుతుంటే నాకు భయం అవుతుంది అంతే. ఇంకేంద్రా? ఏం లేదా? టెన్షన్ పడతావు అనుకున్నాను. టెన్షన్ ఏం పడతలేదు ఎందుకు? ఏం లేదా? సో వీడియోలు రోజు ఎన్ని చేస్తారు? రోజు చేయం. ఆదివారం చేసాం. ఆదివారం చేస్తారా? ఎందుకు ఆదివారం ఒకరోజు ఎందుకు చేస్తారు? అప్పుడు వీలుంటుంది అని అన్నాను. అనిలన్నకి అనిలన్నకి వీలుంటుంది అప్పుడు. అంటే రోజు వీలుంటుందా? ఎందుకు డ్యూటీ పోతాడా? మరి అన్న డ్యూటీ పోతుంది, మరి నువ్వు కూడా డ్యూటీ పోవాలిగా. స్కూల్ పోవాలిగా. స్కూల్ పోవాలా? ఆహా, అన్న డ్యూటీ పోతాడు, నువ్వు స్కూల్ పోతావా? అవునా? నిజంగా ఆఫీస్ వెళ్తావా? డ్యూటీ వెళ్తావా? డ్యూటీ చేశాను నేను. ఫ్లెక్స్ షాప్ లో డ్యూటీ చేస్తా. ఓన్లీ సండే సండే మనకు వీకప్ ఉంటుంది. ఇంక సండే వాళ్ళు కాబట్టి ఆ రోజు ఈ వారం రోజులు కంటెంట్ ఆలోచించుకొని ఆ రోజు సండే రోజు ఒక్కరోజు ఒక 5 నుంచి 6 వీడియోలు చేసేసి డైలీ కూడా అప్లోడ్ చేస్తాం. అడు చూడు రీ, అనిల్ తోటి మాట్లాడితే వాడు బాడీ లాంగ్వేజ్ చూడండి. కాల్ మీద కాల్ వేసుకొని అని అంటున్నాడు. సో ఏందో, ఆడు మహారాజా అయిపోయింది ఇక్కడ. అంతేనా? ఆడు ఎట్లా చెప్తుండ చూడు రే. కాదురా, ఇప్పుడు ఇంటర్వ్యూకి పిలిచిన. ఇంటర్వ్యూలో ఎట్లా ఉండాలి మీరు? మేము డిగ్నిఫైడ్గా ఏదో పాషి వచ్చి అవన్నీ మాకు సెట్ కావాలి. మాది బస్తీ, మేము ఇట్లనే ఉంటాం. ఇట్లనే ఉంటాం. నువ్వు అడిగే పద్ధతి ఉంటుంది, మాకు ఇచ్చే సమాధానం ఉంటుంది. నువ్వు ఎట్లా అడిగినా మా నుంచి వచ్చే ఇదే బిహేవియర్, ఏదే లాంగ్వేజ్ ఇది వస్తుంది. అట్లా ఇగో, నువ్వు ఇప్పుడు ఎంతవరకు చదువుకున్నావు అని?
నేను 10th కంప్లీటెడ్ ఇంటర్ చేసినా ఇంటర్ డిస్కంటిన్యూ చేసినా నేనే చదువు అప్పట్లో మనకి అంటే మీరు చదవలేక ఈ చేష్టలకు వేగబడ్డట్టు నేను ఒకటి చెప్తాను నీకు ఇప్పుడు ఒక దగ్గరికి మనం ఒక ప్లేస్ పోయినప్పుడు ఎట్లుండాలి మనుషులు అవతల ఎట్లున్నారో వాళ్ళ తగ్గట్టు మనం కూసోవాలి మనం మాట్లాడాలి అది మీరు నేర్చుకోవాలి ఫస్ట్ సరేనా మీరు నేను ఇప్పుడు అడిగేదానికి కరెక్ట్ సమాధానం చెప్పు సరేనా దర్సేపు కామెడీలు ఆపి బూతులు అవన్నీ ఆపురు అర్థమైందా బూతులు ఆపు అంటే అన్న మేము బూతులు మాట్లాడుతున్నాం కాబట్టి నువ్వు పిలిచినావు అదే మీరు గలీజ్ గా మాట్లాడుతున్నారు జనాలకు ఏం నేర్పిస్తారు అనే పిలిచినా నేను జనాలకు ఏం నేర్పాల్సిన అవసరం మాకు లేదు మీకు నచ్చిన కంటెంట్ మేము చేస్తున్నాము నచ్చితే చూస్తారు లైక్ చేస్తారు గంతకు మించి మాకు సంబంధం లేదు ఓడో ఏమనుకుంటున్నా చెప్పి మా మా బిహేవియర్ మేము ఎందుకు మార్చుకుంటాం అన్న ఓన్ కోసం మాకు ఏమవసరం సరే అదంతా పక్కన పెట్టు చదువు ఎందుకు మానేసినావు నాకు నాది 2018 లో నా 10th కంప్లీటెడ్ మాది మిడిల్ క్లాస్ లైఫ్ ఇంటర్లో నేను గవర్నమెంట్ కాలేజీ మా ఇంట్లో చదివించే ఓపిక సోమత లేదు చదివించే సోమత ఆలకలేదు చదివే తెలివి నాకు లేకుండా నాకు అంత నేను అంత టాపర్ కీపర్ అని నేను ఏం చెప్పాను నాకు అంత మైండ్ సెట్ లేకుండే చదవడం ఎందుకు మా అమ్మ కష్టాన్ని మేము కళ్ళమ్మ చూసినాం మా అమ్మని బాధ పెట్టాల్సిన అవసరం బాధ పెట్టద్దు అని చెప్పేసి అమ్మ అంటే నేను మా అమ్మ సెంటిమెంట్ తీసుకుంటలే నేను అప్పట్లో ఆ ఏజ్లో నాకు చదవాలని ఇంట్రెస్ట్ లేకుండా కాబట్టి నేను చదవాలి ఇంకోటి మా అమ్మ దిక్కని కూడా నేను సరే ఇప్పుడు నేను మిమ్మల్ని పిలిచే ముందు నేను ఎంక్వైరీ చేసిన నీకు మీ నాన్న కూడా లేడంట అవునా సో నాన్న లేనప్పుడు మనం ఎట్లుండాలి ఇప్పుడు మీ అమ్మ మిమ్మల్ని చిన్నప్పటి నుంచి కష్టపడి మిమ్మల్ని ఈ స్థాయికి తెచ్చింది ఎంతవరకు చదివించిందంటే నువ్వే అన్నావు ఇప్పుడు నేను చదవనీకి స్తోమత లేక నేను చదవలేదు అని చెప్పేసి అన్నావు నువ్వు మంచిగా చదువుకొని ఒక డాక్టరో పోలీసో ఏదో ఏదో ఏదన్నా మంచి జాబ్ చేస్తే బెటర్ కదా మరి ఇవన్నీ అవసరమా మనకు కానీ అది నేను ఇప్పుడు జాబ్ చేస్తున్నానా నేను ఇందాకనే చెప్పిన నేను ఫ్లెక్స్ షాప్లో జాబ్ చేస్తున్నా అని చెప్పిన నా ఇంటర్ అయిపోయిన తర్వాత ఫ్లెక్స్ షాప్లో నేను 2019లో నేను ఫ్లెక్స్ షాప్లో జాబ్ చెప్తే ఇప్పుడు 2023 ఇప్పటిదాకా నేను కంటిన్యూగా వర్క్ చేస్తున్నాను ఓవర్ కోసం చేస్తున్నాను మా అమ్మ కోసం చేస్తున్నాను మా అమ్మ కష్టం మా కళ్ళతో మేము చూసినాం కాబట్టి మా అమ్మని ఇంకా ఎక్కువ బాధ పెట్టద్దని చెప్పి మా నుంచి ఎంత అవుతుందో అని చెప్పి నేను ఒక డ్యూటీ చేస్తున్నా ఈ ఈ ఫేమస్ కావడానికి కారణం ఇది నాకు ఇష్టం నేను పబ్లిక్లో పోతే నన్ను నలుగురు గుర్తు పట్టాలి నాకు కూడా ఒక గుర్తింపు రావాలని అది నాకు వచ్చిన థాట్ దాన్ని నేను ఇక్కడ మా అమ్మకి తగ్గట్టు నేను ఇక్కడ వర్క్ చేసుకుంటున్నా నా ప్రొఫెషన్ని నేను కంటిన్యూ చేస్తున్నాను ఓకే అంటే నీ ప్రొఫెషన్ అంటే ఈ యాక్టింగ్ ఫీల్డ్ ఉండాలని ఎప్పటి నుంచి అనిపించింది నీకు నేను 7th క్లాస్ ఉన్నప్పుడు మన ఈటీవీలో పటాసు వస్తుండే ఓకే యాదమ్మరాజు బల్వీర్ సింగ్ సద్దాము ఇవన్నీ అప్పట్లో నేను అప్పట్లోనే షూటింగ్ పోయినా జస్ట్ చూనికే పోతుండే అప్పుడు నాకు అనిపించింది నా ఇన్స్పిరేషన్ యాదమ్మరాజు ఓకే ఇప్పటికి చెప్తాను నేను ఇప్పటికి నా ఫాలోవర్స్లో యాదమ్మరాజు ఉంటాడు నాకు ఆయన అంటే మా సిస్టమ్ ఆయన బి అన్ఫార్చునేట్గా ఒక ఫీల్డ్లోకి వచ్చేసిండు ఇప్పుడు నేను బి అట్లా అట్లనే అయిపోయాను నేను కూడా అన్ఫార్చునేట్గా ఒక ఫీల్డ్లోకి వచ్చేసిన ఆయన అన్ఫార్చునేట్గా వచ్చిండు నేను కావాలి నాకు ఆయన చూసి అరే నేను కూడా నన్ను నలుగురు గుర్తుపట్టాలి నాకు ఈ ఫీల్డ్ రావాలి నేను కూడా బయటకు పోతే నన్ను నలుగురు గుర్తుపట్టాలి అని చెప్పి ఇది కంటెంట్ ఎంచుకోవడం జరిగింది అంటే మన సోషల్ మీడియాలో జల్దీ రావాలంటే ఏ కంటెంట్ బోల్డ్ పబ్లిక్ ఎక్కువ రిసీవ్ చేసుకుంటారు దీన్ని మనం ఒక కంటెంట్ వైజ్ తీసుకొని వస్తే మనం జల్దీ లేవచ్చు అన్నప్పుడు సరే నువ్వు ఇప్పుడు అన్నావు కదా ఇట్లా జల్దీ లేవచ్చు అని చెప్పేసి బోల్డ్ చేస్తే నువ్వు ఎట్లా క్యాలిక్యులేట్ చేసి చేసినావు బోల్డ్ చేస్తేనే మనకు వ్యూస్ వస్తాయి నేను మనుషుల మైండ్ సెట్లు అర్థం చేసుకున్నా మనుషులు ఎట్లుంటారో తెలుసుకున్నా సోషల్ మీడియా ఏందో తెలుసుకున్నా ఈ సోషల్ మీడియాలో నేనే ఒక నార్మల్ ఒక 4 రీల్స్ చూస్తున్నప్పుడు ఒక నార్మల్గా ఒక కాపీ వీడియో చేసినాం అంటే ఒక ఒక సాంగ్ని మనం కాపీ చేసినాం అనుకో దానికి మా అంటే ఒక 10,000 వ్యూస్ ఒక 2,000 లైక్స్ అది ఒక అమ్మాయి బోల్డ్ మాట్లాడినా ఒక బోల్డ్గా చూపించిన దానికి మిలియన్ల వ్యూస్ ఉంటేనే మిలియన్ల లైక్స్ ఉంటాయి ఎందుకు ఉంటున్నాయి దానికి ఇంకా షేర్లు లైక్స్ 1 మిలియన్ ఉంటాయి షేర్లు 2-3 మిలియన్ ఉంటుంది ఎందుకు ఉంటున్నాయి పబ్లిక్కి బోల్డ్ ఇష్టం అది ఆ దాన్ని నేను కంటెంట్ వైజ్ తీసుకొని ఇట్లా కంటిన్యూ చేసి ఈ స్టేజ్ దాకా వచ్చిన నువ్వు బోల్డ్ బోల్డ్ అంటున్నావా నువ్వు మూవీ చూస్తావు కదా నార్మల్గా చిన్న ఇప్పుడు ఈటీవీలా ఎనీ కైండ్ ఆఫ్ షోస్ డబుల్ మీనింగ్ మాట లేదు షో ఉండదు మూవీలలో ప్రతి ఒక్క హీరో మాట్లాడతాడు బోల్డ్ బోల్డ్ మాట్లాడిన హీరో ఇప్పుడు సినిమా ఎడుకో వెళ్ళిపోతుంది ఇప్పుడు నేను పేర్లు అయితే మెన్షన్ చేయను మంచి మంచి మూవీస్లు ఉన్నాయి బోల్డ్ మాట్లాడితే ఆ మూవీ ఎడుకో వెళ్ళిపోతుంది బోల్డ్కి అంత వాల్యూ ఉంది పబ్లిక్లో దాన్ని నేను కంటెంట్ వైజ్ తీసుకొని ఇక్కడికి రావడం జరిగింది ఈ స్టేజ్ దాకా రావడం అంటే నన్ను బోల్డ్ తీసుకొచ్చింది ఈ స్టేజ్ దాకా సో నువ్వు బోల్డ్ బోల్డ్ అని అంటున్నావు కదా నీ మనసు మీద చేసుకొని చెప్పు ఎవ్వరు కూడా ఇప్పటి వరకు ఇన్ని ఇప్పుడు నువ్వు ఎన్ని రోజుల నుంచి చేసిన సంవత్సరం అయిందా సంవత్సరం కావాలన్నా నేను 2019లో నేను ఇన్స్టాగ్రామ్ క్రియేట్ చేసిన ఓకే 2023లో నాకు 4 మంత్స్లో 50K ఫాలోవర్స్ వచ్చారు ఫోర్ మంత్స్లో ఫోర్ మంత్స్లో అంటే ఈ బోల్డ్ వల్లనే బోల్డ్ వల్లనే
అంటే 4 సంవత్సరాల నుంచి ట్రై చేస్తే అసలు పెరగంది, ఈ 4 నెలల్లో పెరిగింది అంట. నీ మనసు మీద చేసుకొని చెప్పు, నువ్వు ఇన్స్టాగ్రామ్ రీల్ చేసినాక ఇప్పుడు 5 నెలల్లో ఎవ్వరు కూడా ఒక్కళ్ళు కూడా నిజంగా చెప్పాలి ఒక్కళ్ళు కూడా నీ దగ్గరకు వచ్చి గలీజ్కి ఎందుకు వేస్తున్నారో జర మంచిగా చెయ్యి అన్న వాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరా? ఒక్కళ్ళు కూడా లేరన్న. లడ్డుగా కనిపిస్తారే, లడ్డు నువ్వు మస్తు చేసావురా, అనిల్ని మస్తు తిడతావురా, మీ మస్తు నవ్వుకుంటాంరా, అన్నోళ్ళుర్రు కానీ ఇంకా పూరణ్గా గలీజ్ మాటలు నేర్పిస్తున్నావు ఏంది అదేంది? ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలుసు, ఆఫ్ స్క్రీన్ ప్రతి ఒక్కరికి తెలుసు, ప్రతి ఒక్కరు మాట్లాడతాడు, వాళ్ళు మాట్లాడడం తప్పేం లేదు. అది కూడా వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు ఎందుకు ఇది జస్ట్ ఫర్ కంటెంట్, వీళ్ళు ఆఫ్ స్క్రీన్ మాట్లాడరు, ఓన్లీ స్క్రీన్ మీద 4 నవ్వుపీనికనే మాట్లాడుతారు అన్నది పబ్లిక్ తెలుసు. కాబట్టి మా దాకా ఇప్పటివరకు ఎదురానికి గలీజ్ మాటలు నేర్పిస్తున్నావు, గలీజ్ మాటలు మాట్లాడుతున్నావు ఎవ్వరు అనలేదు. ఇలా ఫ్యామిలీ మెంబర్స్ హ్యాపీగా ఉన్నారా వీడియో? ఫుల్ హ్యాపీ. వీడు వాళ్ళ డాడీతో ఇప్పుడు నేను బండి మీద పోయినప్పుడు వీళ్ళ డాడీ ఈయన గుర్తుపాటు వీళ్ళ డాడీ దగ్గరకు వస్తే డాడీ ఫుల్ హ్యాపీ. అరే మీ కొడుకుని నేను ఫోన్లో చూసినా మేము వస్తున్నాం అనుకుంటాం అంటే వాళ్ళ డాడీ ఫుల్ హ్యాపీ. సో మీ ఇంట్లో ఏమంటారు? మా ఇంట్లో అఫ్ కోర్స్ ఎంకరేజ్ చేస్తారు మా ఇంట్లో, ఎందుకంటే నేను చెప్పిన నేను 7th క్లాస్ నుంచి నాకు ఈ ఫీల్డ్ అంటే ఇష్టం. అంటే ఒక ఫైనాన్షియల్గా మాత్రం ఇంట్లో మేము గట్టిగలేకపోవచ్చు, కానీ నార్మల్గా అయితే మా అన్న మా వదిన మా అమ్మ ఎంకరేజ్ చేస్తారు మమ్మల్ని. నేనైతే ఎంకరేజ్ ఫుల్ ఎంకరేజ్ చేస్తాను. సో అన్నకు మ్యారేజ్ అయిందా? అన్నకు మ్యారేజ్ అయింది. ఓకే. కాదు ఇప్పుడు వదిన వాళ్ళు వీళ్ళు ఉన్నారు, ఇప్పుడు వీళ్ళు ఆడోళ్ళు, ఇప్పుడు మనం గలీజ్ మాటలు మాట్లాడితే అలా ముంగట తల ఎత్తుకొని ఎట్లుంటావు నువ్వు? అలా ముంగల ఏమేమి కాదురా, వీడియోలు ఇస్తారు కదరా, అలా ముంగడ చేయరా. నాకు కూడా తెలుసు ఏనో పుట్టలల్ల రోడ్డు మీద ఏనో ఊరెనుక పోయి చేస్తున్నారు. అవునా? ఊరెనుక ఏదో కొత్త రోడ్డు కనిపిస్తుంది మీ దాంట్లో, ఆడ పోయి ఎన్నో పోయి చేస్తారు. చేస్తారు అవునా? సో మీ వద్ద దగ్గరకు పోయినప్పుడు మీ వద్ద కూడా రీల్స్ చూస్తుంది, ఎగ్జాంపుల్ చెప్తున్నారు, చూస్తారు. చూసినప్పుడు గలీజ్ మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు మరిది అన్నాడు కదా? అన్నారు. నవ్వుతారు? ఇంకా నవ్వుతారా? మావాడు ఏం చెప్పినా కరెక్ట్ చెప్తాడు, ఏమైనా ఇచ్చి పడేసాడు. ఎందుకంటే గర్ల్స్ బి బోల్డ్ మాట్లాడతారు, బోల్డ్ వింటారు, బోల్డ్ చూస్తారు, ప్రతి ఒక్కరికి బోల్డ్ తెలుసానా? నేను ఇంకా క్లారిటీ చెప్పాలంటే ఒక గర్ల్స్ దగ్గరకు పోయి నీకు మియా ఖలీఫా తెలుసా అంటే ఒక స్మైల్ ఇస్తారు గర్ల్స్. ఎందుకు ఇస్తారు? నీకు తెలిసిన వాళ్ళు ఇస్తారేమో, నాకు తెలిసిన వాళ్ళు అడిగితే ఆ వివరాలు అడుగుతారు నన్ను. నేను ఇప్పుడు నీకు ప్రూఫ్ చేస్తానా, నేను కాల్ చేసి ప్రూఫ్ చేస్తాను అంత కావాలంటే. ప్రతి ఒక్కరికి తెలుసానా? ప్రతి ఒక్కరికి తెలుసు, ఎన్నిసార్లు అడిగినా నేను చెప్తా ప్రతి ఒక్కరు తెలుసు. బోల్డ్కున్నంత వాల్యూ మన ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో దేనికి లేదన్న, అదొక్కడైతే నేను గ్యారంటీ. బోల్డ్ మీద పిహెచ్డి చేసినట్టు చెప్తున్నావు కదా? అఫ్కోర్స్, ఎందుకంటే నాకు ఉన్న నాలెడ్జ్ నేను 10వ క్లాస్కే చదువుకున్నానా, కానీ దునియా చదువుకున్నా నేను. మనుషులు ఎట్లుంటారు, మనుషుల మైండ్ సెట్ ఎట్లుంటాయి. సరే ఇప్పుడు లడ్డుగా ఏం చేద్దాం అనుకుంటున్నాను? ఇప్పుడు బోల్డ్ మీద నేనైతే ముందుకు తీసుకున్నా కదా, ఈ బోల్డ్ మీద ఏదైనా ఆఫర్ వస్తే ముందుకు వెళ్ళిపోతాం. చిన్న చిన్న యాప్లు ఉన్నాయి ఇప్పుడు, ఇన్స్టాగ్రామ్ ఒక యాప్ ఉటుగా పోతుంది తెలియదు అంటారు, ఎందుకు పోతుంది? ఒక స్టేజ్ అది ఈ స్టేజ్ దాకా తీసుకొచ్చింది అంటే ఇన్స్టాగ్రామ్, దాని నుంచి యూట్యూబ్ ఉంది, నెక్స్ట్ మాది యూట్యూబ్ ప్లాన్, దాని నెక్స్ట్ ప్లాన్ అదే యూట్యూబ్ దే. మా వీడియోలు చూసి ఎవరన్నా మాకేమైనా ఆఫర్స్ వస్తే ఫ్యూచర్లో ఎదుగుతామేమో అని, ఎదిగినా ఎదగకపోని ఇన్స్టాగ్రామ్ అనేది ఉంది మాకు, యూట్యూబ్ అనేది ఉంది మాకు, చాలు మాకు. ఆఫర్లు వచ్చినాయి అనుకో చేస్తాం. నాకైతే మూవీల్లో కానీ ఎలా చేయాలని ఒక చిన్న డ్రీమ్. ఓకే. ఇప్పుడు నార్మల్ షోస్ ఉంటాయి కదా సార్? మరి యాక్టింగ్ చేయొచ్చు కదా వీడియోలల్లో, మీరు ఈ బూతులు మాట్లాడుకుని యాక్టింగ్ చేయొచ్చు కదా? యాక్టింగ్ చేయొచ్చు కదా అంటే ఇప్పుడు నేను చెప్పిన నెక్స్ట్ మాది యూట్యూబ్ అని చెప్పేసి యూట్యూబ్లో ఒక కంటెంట్ వైజ్గా వీడియో తీయొచ్చు, కానీ ఇన్స్టాగ్రామ్లో తీయలేము అట్లా. అందుకనే షార్ట్ నుంచి ఫస్ట్ మేము వైరల్ కావాలంటే ఫస్ట్ షార్ట్స్. అరే మా స్టూడియోని ఖరాబ్ చేసిన వచ్చేది ఫస్ట్ షార్ట్స్, షార్ట్ నుంచి ఫస్ట్ మేము 4 తెలియాలంటే షార్ట్స్, అందుకనే రీల్స్ చేస్తున్నాం. నెక్స్ట్ దీని తర్వాత యూట్యూబ్, ఇది నెక్స్ట్ మాకు నెక్స్ట్ ప్లాన్ అయితే యూట్యూబ్ ఉందా. ఓకే. అయితే ఇప్పుడు మీరిద్దరు పోయి చేస్తారు కదా, వీనికి ఎట్లా నేర్పిస్తావు ఫస్ట్ చెప్తావా లేకుండా స్క్రిప్ట్? నోటితోటి చెప్తాడు రా, నువ్వు నాకు గలీజ్ మాటలు రాని నాకు కూడా. మరి ఎట్లా నేర్పుతావు ఫస్ట్ ఏమైనా స్క్రిప్ట్ రాస్తావు రాత్రి? ఎట్లా నేర్పిస్తావు? నోటితోటి నేర్పిస్తాడు. ఎట్లా నేర్పిస్తాడు అని చెప్తాడు. సరే నేను ఇప్పుడు లడ్డుని, నువ్వు అనిల్, ఎట్లా నేర్పిస్తాడు చెప్పు. పిలుస్తాడు. పిలువు నన్ను లడ్డు దారా అంటాడు. అన్న అంటావా? ఏమంటాడు వీడు? అన్న అంటాడా? అరే అనిల్ అంటాడా? అన్న ఇష్టం వచ్చినా పిలుస్తాడు, ఒక్కోసారి అరే అంటాడు, ఒక్కోసారి అనిల్ అంటాడు. సరే అన్న చెప్పన్న. పిలుస్తాడు, డైలాగ్ చెప్పమంటాడు. ఇక డైలాగ్ నేర్పిస్తాడు, ఒక గంట సేపు నేర్పించి అది వీడియో వేస్తాం మేము. గంట సేపు నేర్పిస్తాడా? ఏంటి, ఒక 10 టేకులు చేస్తా. 10 టేకులు తీసుకుంటావా? 10 టేకులు. సరే ఫస్ట్ వీడియో ఏం చేసినాను? ఫస్ట్ వీడియో చేసిరు కదా మీరు, ఏ వీడియో చేసిరు? ఫస్ట్ వీడియో ఇట్లా ఆలోచిస్తున్నాడు గుర్తుకుంటా లడ్డు మనకి.
లడ్డు స్కూల్కి వస్తున్నా? పోతలే. ఎందుకు వస్తలేవరా? ఎందుకు? దేవుడా అని అనిపించుకున్నట్టుంది నాది. సో ఇట్లా గలీజ్ మాటలు మాట్లాడద్దు. మాట్లాడతా. మాట్లాడొద్దురా. మాట్లాడతాం మేము. మాట్లాడి మాట్లాడితే ఏమొస్తుంది? ఏమొస్తుంది? నిన్న నేను వేస్ట్గా వెళ్ళినారా ఇంటర్వ్యూకి? చెప్పు. నిన్ను వేస్ట్గా వెళ్ళినా నేను ఇంటర్వ్యూకి? ఎందుకు వెళ్ళినావు? నువ్వు మంచిగా మాట్లాడతావు అనుకున్నావు. నువ్వు అసలు మొత్తం బూతులే మాట్లాడుతున్నావు. మళ్ళా నువ్వు మాట్లాడతలే బూతులు. నేనేం మాట్లాడినా? మనం మేమేం మాట్లాడినా? నువ్వు దా అంటావు, ఊ అంటావు, అది అంటావు, ఏదో అంటున్నావుగా. బూతులు కావా అవి? కావు. కావా? కా నువ్వు ఏదో కాళ్ళ మీద కాలు వేసుకోవాలని ఎవరు చెప్పారు నీకు? నేనే వేసుకుంటున్నా. నువ్వే స్టైలా? అది కాదు. మరి మా ఇప్పుడు మా ఇదెందుకు పీకినావు మా స్టూడియో? అవి ఎందుకు? గలీజ్ మాటలు మాట్లాడొద్దన్నా నాకు. నిన్ను తిట్టాలా నవ్వాలా అర్థం అవుతలే నాకు. సరే కానీ అనిల్ అన్న దగ్గర నీకు నచ్చేటిది ఏం నచ్చుతారు? అనిల్ అన్న దగ్గర మంచోడా? అనిల్ అన్న మంచోడా? పెద్ద మెంటల్ కాలాడు. ఏమన్నా ఏమన్నా అరబై ఇప్పుడు ఏమన్నా నేను ఆయనతో మాట్లాడరా? కాదు మంచోడు కదా. మంచోడే కాదు. మంచోడు కాదు కాదు. రిలీజ్ చేసినప్పుడు ఏమన్నా తినిపిస్తాడా? తాగిపిస్తాడా? తాగిపిస్తాడు. తినిపిస్తాడు. ఏం తాగుతావు? సంసాపు బిర్యానీ. ఏంది సంసాపు? ఏం తాగుతావు? థమ్సప్. థమ్సప్? థమ్సప్. ఇంకా బిర్యానీ. ఇంకా ఫ్రైడ్ రైస్ ఇప్పిస్తాడు. ఏమంటే అవి ఇప్పిస్తాడు. ఏమంటే అవి ఇప్పిస్తాడా? ప్రమోషన్స్ వస్తున్నాయా మీకు? పైసలు వస్తున్నాయా రీల్స్ చేస్తే? పైసలు వస్తున్నాయి మీకు. మస్తు మాడే తీసుకుంటున్నాను. అన్ని తెలుసా నీకు? ఎక్కిస్తున్నాడు. నేను పైసలు ఏం తీసుకుంటలే. ఆయనకేం తెలుసు? నేను మన ఇద్దరం ఒకదాని ఉండమా? అబద్ధం చెప్తుంటారా? నువ్వు అబద్ధాలు చెప్తున్నావు. ఏం తీసుకోం? తీసుకుంటే చేస్తాము. పైసలు వస్తున్నాయి లేకపోతే కోసి వాడేయాలి. ఏంటిది పైసలు? ఏం కోసి వాడేస్తావరా పైసలు? పైసలునా? ఎట్లా ఎందుకు కోసం పైసలు? మళ్ళీ గుంజుకుంటాం మేమిద్దరం. అట్లా కాదు నిజం. నీకో నేను మంచిగా చెప్తున్నా చూడు. ఒక అన్నలాగా నీకు చెప్తున్నా. మీకు పైసలు వస్తున్నాయి మొత్తం తీసుకుంటున్నా. ఏం తీసుకుంటున్నా? నువ్వు ఆదాయం చెప్తున్నావు. తీసుకుంటుంటారా? తీసుకుంటున్నా. నువ్వు తీసుకుంటా? సరే నువ్వు ఆగి తెరిసేపు. ఇప్పుడు నువ్వు నీకే అర్థమవుతుంది. రీల్స్ చేస్తురా ప్రమోషన్స్ వస్తున్నాయా? అనిల్ వస్తున్నాయా? ఎన్ని వస్తున్నాయి? ఇక నార్మల్ చిన్న చిన్న ప్రమోషన్ ఒక 2000. ఎవ్రీ ప్రమోషన్ అయితే 1 డేకే 2000 వస్తాయి. ఇన్నవా పైసలు 2000 వస్తున్నాయి అంట. అసలు ఏం చెప్పలేరు ఆయనకి. ఇప్పుడు మా ఆయనకి వినిపించింది ఏమైనా మాట్లాడింది? వినిపించింది. ఏమి వినిపించింది? 2000 ఇస్తాడంట. 2000 అంటే ఏమంటారా? 2000 అంట. లడ్డు అని ఇంటికి పోయినా చూసుకుంటారా? నేను కాదు ఇంట్లో కూడా ఏడంటే ఆడు ఇట్లా కొడతాడా? ఇక అంటే ఆయన అలవాటు. ఆయన అలవాటు నాకు నచ్చింది కాబట్టి అది తీసుకుని వచ్చిన. ఇక నువ్వు ఏమనలేవు? ఆడు చిన్న చిన్న పిల్లగాడు. ఆడు లడ్డు పెద్ద కుట్రడు అవుతుంది ఇప్పుడు నీకు. నాకు మన ఇప్పుడు నీకైతే ఇప్పుడు బట్టలు మొత్తం చింపేసాను. ఇవి నీ చింపేసి ఇప్పుడు మీ బుచ్చమ్మని కనుకుంటున్నారు. మాకు కూడా అదే కావాలి. మీరు బట్టలు చెప్పుకోండి. కాదురా ఇప్పుడు నీకు మంచిగా నేర్పిస్తున్నా వీడియోలల్లా కదా. ఇదిగో వీడితో ఇంటర్వ్యూ మాట్లాడుకుంట. మీరు కెమెరాలో చూడండి. వాడు మెల్లగా ఇవి వీకేస్తుంది. అన్ని మా స్టూడియో మొత్తం వీకేస్తావే. కాదు ఇప్పుడు నీకు మంచిగా నేర్పిస్తుంది కదా అన్న. అట్లా కొట్టద్దు కదా. ఎందుకు కొడుతున్నావు? ఏ టైం ఫర్ జోక్కి అంటే అనిల్ అన్నకు జ్వరం వచ్చినప్పుడు అనిల్ అన్నకి ఏమైనా అయినప్పుడు ఎప్పుడన్నా పోయినావా అనిల్ అన్నదా? అనిల్ అన్నకి ఎప్పుడు రాలే. ఎప్పుడు రాలే? ఎప్పుడు రాలేదా? ఎప్పుడు రాలే? జ్వరం వచ్చింది ఎప్పుడన్నా? వచ్చింది. వచ్చింది అండి దగ్గర? రాలే. రాడు కదా? రాలే. రాడు. నువ్వు రానప్పుడు వేరే వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటాడు వీడియోలో. ఏం లే నాన్న సెలెక్ట్ చేసుకుంటాడు. నన్నే చేసుకుంటాడు. నీకు పైసలు ఇస్తలేడు రా. నువ్వు పుణ్యానికి వస్తున్నావు కాబట్టి నిన్ను సెలెక్ట్ చేసుకున్నావు. ఏం తీసుకోడు పైసలు? పైసలు వస్తున్నాయంటారా? 2000 చెప్పింది కదా. వస్తలేవానా? వస్తున్నాయంట. ఒకసారి ఆయన ఫోన్ పే గూగుల్ పే లో చూడు పైసలు పడతాయి. అలే వాళ్ళ అమ్మ పైసలు కిరాయి ఇంటి కిరాయి. వాళ్ళ అమ్మ పైసలా? నువ్వు ఒకసారి చూడు నీకే తెలుస్తుంది. లడ్డు నువ్వు నొక్కని చాలా నన్ను ఏడుకో తీసుకోవతా లడ్డు.
అలా అబద్ధాలు చెప్తున్నా నేను అబద్ధాలు చెప్తారా నేను అబద్ధాలు చెప్తున్నాను అబద్ధాలు చెప్తున్నాను ఇప్పుడు లడ్డు నేను అబద్ధాలు చెప్పినా కదా ఇంతకు ముందు నేను ఏమన్నాడు అరే నువ్వు ఒక్క నువ్వు జర్ర లడ్డు నన్ను ఏడుకో తీసుకుపోతావు అన్నాడు అంటే నీ మీద ఆధారపడి ఉండు కదా కదా అంటే నువ్వు నువ్వు వస్తానే ఆయనకు పైసలు వస్తున్నాయి కదా ఇప్పుడు ఏ వస్తాయని పైసలు వస్తే ఇద్దరు చేస్తాను తీసుకుంటాం అని మాట్లాడుకురా ముందే మీరు మాట్లాడుకురా ముందే మరి నీకు ఇయ్యడురా మొత్తం తిండేస్తాడు ఇస్తాడు ఎందుకే ఇయ్యాడు ఇస్తాడు ఒక్కో క్వశ్చన్ ఏమంటే గిన్నెయాన్ క్వశ్చన్ చేస్తుందనా అరే ఒక్కో క్వశ్చన్ అడగాలి ఇంటర్వ్యూ అంటేనే అదిరా ఒక్కో క్వశ్చన్ అడగాల మీరు ఒక్కోటి చెప్పాలి సరే నీకు దండం చేస్తారా బాబు నేను నీతో మాట్లాడాకు జరా నీ ఎన్ని ఎన్ని దండాలు పెట్టాలరా నీకు నేనైతే ఇప్పటి వరకు ఏ ఇంటర్వ్యూలో కూడా నన్ను ఇంతగానో మాట్లాడుకున్నాడు ఎవ్వడు లేడు మాడలా నువ్వు మీ అయ్యా మాడలా మాడల్ అంటే బాబు ఎవరు నేర్పించారా ఇవన్నీ అంటే వీడు మాట్లాడుతుంటే బాగానే అనిపిస్తుంది అంటే హుషారుగా అది ఒక్కోసారి గలీజ్ మాటలు మాట్లాడితే కోపం వస్తుంది కానీ కొంచెం నవ్వు నాకు కూడా కొంచెం నవ్వు వస్తుంది అంటే ఇంటర్వ్యూ అయినా కానీ వాడు గలీజ్ అంటే వానికి తెలియదు కాబట్టి ఏదంటే అది మాట్లాడేస్తుంది సో బాగానే అంటే నాకు కూడా నవ్వు వస్తుంది ఎంజాయ్ చేస్తున్నా బట్ చూసేవాళ్ళు అనుకుంటారు అంటే ఏంది అబ్బాయికి ఇట్లా మాట్లాడుతుండవు అది ఇది అని చెప్పేసి సో అట్లా అనుకుంటే మీరు ఏమనిపింది కదా మీకు అట్లా అనుకుంటారు అన్నవా అది నేను నేర్పిస్తేనే మాట్లాడుతున్నా అంటే చూసేటోళ్ళకి కూడా అర్థమవుతుంది ఏంటంటే తెలుగు చాలా మంది తెలియదు ఆడ అట్లనే మాట్లాడతాడు అనుకుంటారు నేను నేర్పిస్తా కాబట్టి మాట్లాడతారు అట్లా తెలియదానికి చూసేటోళ్ళకి అదే అర్థం చేసుకుంటే మంచిది సో నువ్వు అన్నావు మా ఎన్నో కష్టాలతోటి అమ్మ చేసిందని చెప్పి సో అమ్మ ఫస్ట్ ఈ వీడియోలు చూసినప్పుడు అమ్మ చూసింది ఆ వీడియోని ఎప్పుడైనా చూపించినావు అమ్మ అప్పుడప్పుడు ఏమంటారు అమ్మ అమ్మకి ఎక్కువ తెలియదు నార్మల్గా నేనే చూపిస్తాను కానీ అమ్మ ఏమనుకుంటే నేను అర్థం చేసుకుంటాను నా కొడుకు ఏదో చేద్దాం అనుకుంటుండే ఏదో చేద్దాం అనుకుంటుంది సరే మనం ఏమనద్దు అని ఇష్టం అన్నట్టు అమ్మ అమ్మ ఏమనదు సో అంటే నాన్న ఎట్లా చనిపోయి ఏ ఇయర్లో చనిపోయింది అది చెప్పాలంటే అసలు మా డాడీ ఎట్టుండో నాకు తెలియదు ఓకే నేను పుట్టిన 2-3 మంత్స్కి చనిపోయిందని మా అమ్మ చెప్పింది మా డాడీ ఫోటోవి లేదు మా దగ్గర ఓకే ఎందుకంటే అది అప్పట్లే కదన్న మా దగ్గర ఫోటోస్వి లేవు ఇంట్లో ఫోటోవి లేదు నేను ఇది దాకా ఉన్నా ఇంత గట్టిగా ఉన్నా ఇంత మైండ్ సెట్తో ఉన్నా అంటే మా అమ్మ కష్టాన్ని నా కళ్ళతో చూసినా కాబట్టి నేను ఇది దాకా ఉన్నా నా బ్యాక్ బోన్ నీ దోస్తులాగా ఇస్తా అంటే నేను ఓర్పడి మా అమ్మ అని చెప్తా మా అమ్మ ఉంది కాబట్టి మేము ఇక్కడ ఉన్నాం మా అమ్మనే అన్న ఏమున్నా మా అమ్మని మసు ఇష్టం మా అమ్మని మా అమ్మ కష్టం ఇది దాకా చూసినాం కాబట్టి ఒక్కో రోజు కూడా ఇంటి కాడ ఉండదు మా అమ్మ సండే కూడా పనికిపోతారు మా అమ్మ ఇప్పటికీ కూడా పోతుంది మా అమ్మ మస్సు మాది ఇక్కడ కాదు అని ఇంకా ప్రాపర్ మాది ఊరు మాది విలేజ్ మాది ఓకే మేము చిన్న ఉన్నప్పుడే మమ్మల్ని ఇక్కడ సిటీకి తీసుకొచ్చింది మా అమ్మ ఇది దునియా ఎట్లుంటుంది తెలుసానా ఒక హస్బెండ్లేని ఒక ఆడామని చాలా ఘోరంగా ఉంటుంది అన్న అయినా సరే మా అమ్మ నన్ను మా అన్నని తీసుకొని కష్టపడు మాది రేగులు ఇల్లా నా ఫస్ట్ మేము వచ్చాం రేగులు ఇల్లు కాదు మాది గుర్చం అది నేను చిన్న ఉన్నప్పుడు సైదాబాద్ మార్కెట్ అనే కొందరు తెలుసు తెలియచ్చుండే సైదాబాద్ మార్కెట్లో కూరగాయలు వేస్టేజ్ కూరగాయలు పడేసి అందులో మంచి మంచి వేరుకొని అమ్ముకున్న స్టేజ్ ఉండదన్న మాది అప్పట్లోనే ఇక మా అమ్మ అంటే మనిషి పెరుగుతున్న కొద్దికి నాలెడ్జ్ వస్తారంటారు కదా నాకు పెరుగుతున్న కొద్దికి నాలెడ్జ్ వచ్చింది నాకు చిన్న నా టెన్త్ దాకా పోయింది నాకు నేను అంత నాలెడ్జ్ లేకుండా నాకు పెరుగుతున్న కొద్దికి వచ్చింది మా అమ్మ కష్టం మేము చూసినాం కాబట్టి ఆమె ఎక్కువ కష్టపెట్టొద్దు అయినా సరే మేము వద్దన్నా సరే ఆమె చేస్తారు పని ఇప్పటికీ మేము 4 రూపాయలు సంపాదించినా సరే అతను నా రెక్కల కష్టం ఏం అయినంత వరకు నేను చేసి పెడతారా మీకు అని మా అమ్మ ఇప్పటికి చేసిన ఉంటుంది పని అంటే నాదొక్క ఫీలింగ్ ఏముందంటే అంటే నీ దగ్గర తెలివి ఉంది తెలివి లేదని నేను అస్సలు అను అంటే ఇప్పుడు అమ్మ కష్టపడుతుంది అమ్మని చూసి ఇప్పుడు నువ్వు 5-6 సంవత్సరాల నుంచి నువ్వు పని చేస్తున్నావు అన్నావు 4 ఇయర్స్ అంటే 16-17 ఏజ్ నుంచి నువ్వు పని చేస్తున్నావు సో ఇంట్లోకి ఎంతో ఫస్ట్ జీతం ఎంత అనేది నాకు 5000 అన్న శాలరీ ఫస్ట్ నెలకి 5000 నుంచి స్టార్ట్ చేసినావు ఇప్పుడు ఎంత వస్తుంది ఇప్పుడు 12,000 శాలరీ ఓకే ఒకటే షాప్ నేను నా స్టడీ బంద్ చేసిన కానించి నేను ఒకటే షాప్లో వర్క్ చేసిన హెచ్ షాప్ అనే షాప్లో వర్క్ చేసిన అప్పటి నుంచి ఇప్పటిదాకా ఒకటే షాప్ సో అన్న ఏం చేస్తాడు అన్న వెజిటేబుల్స్ అమ్ముతాడు ఓకే వెజిటేబుల్స్ అంటే ఓన్గా బిజినెస్ ఉంది వెజిటేబుల్స్
ఎవ్రీ సండే సండే ఏ ఏరియాలో మార్కెటింగ్ అయితే ఏరియాలో ఓడు ఒకటే మా మేమున్న విలేజ్లో సండే సండే మార్కెటింగ్ అవుతుంది ఆడ చేస్తాడు డైలీ సైదాబాద్ మార్కెట్లో పోయి అమ్ముతాడు అక్కడ ఓన్లీ సండే సండే మా ఇంటి దగ్గర ఓకే అంటే మొత్తం అయితే ఇప్పుడు బాగానే ఉంది ఇప్పుడు ఇప్పుడు ఓకే కష్టాలు ఏం లేవు కదా ఇప్పుడైతే ఈ కష్టాలు అంటే అయినా ఇంకా అంటే నా ఇంట్లో ప్రకారంగా అయితే మా అమ్మ మా అమ్మ ఉన్నంత వరకు మాకు ఏ కష్టం లేదన్న మా అమ్మ ఉన్నంత వరకు మాకు ఏ కష్టం లేదు అంజమ్మ ఓకే అంటే నేను మా అమ్మ పేరు దిగంగా నాకు ఆ హ్యాపీనెస్ వచ్చింది రా నీ అంజమ్మ అని అన్నావు చూడు మా అమ్మమ్మ కూడా నేను ఏ రోజు 10 నిమిషాలు మా అమ్మమ్మ కూడా కూర్చొని మాట్లాడాలి అంటే నేను నేను ఒక్కని ఉన్నప్పుడు నేను మా అమ్మ పక్క పక్కన అనుకుంటా నేను సామాన్యంగా అసలు ఏడవనన్నా అసలు నా ముంగడ ఊరన్నా బాధపడుతున్నా నాకు ఏడుపు స్క్రీన్ మీద ఒక వీడియో మమ్మీది కానీ డాడీది కానీ అన్నది ఏది ఎమోషనల్ ఏది వచ్చినా నాకు ఒక్కనికే తెలుసు అది ఏడు చేసి సైలెంట్గా ఉంటా మా అమ్మ పక్కన వండుకొని కూడా నేను చాలాసార్లు ఏడ్చి ఏడ్చే రోజులు ఉన్నాయి ఎందుకంటే మా అమ్మ ఇంకా కష్టం చేస్తుంది మా అమ్మ కష్టం చేస్తుంది నేను సెట్ కావాలి నా ఓన్గా నేను ఇంత సంపాదించాలి మా అమ్మని ఇంట్లో ఉంచాలి అని నాకు ఒక మైండ్లో పడిపోయింది ఇక ఈ కంటెంట్ కంటెంట్ బోల్డ్ అండి అంటే అది పబ్లిక్ రిసీవ్ తీసుకుంటారు అదే ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్ ఉంది కాబట్టి అది తీసుకోవడం కానీ ఏదో నేను బోల్డ్ మీదే బతికేసాను ఏం లేదు అది పబ్లిక్ ఎక్కువ రిసీవ్ చేసుకుంటారు కాబట్టి ఆ కంటెంట్ చేస్తున్నాం అంతే ఇంతమంది ఆఫీస్ లేదు లేదు నువ్వు చాలామంది నేను ఇప్పుడు ఏమంటున్నారా ఇప్పుడు చాలామంది బోల్డ్ అంటే బోల్డ్ గలీజ్ అనుకుంటారు ఇప్పుడు నేను ఇక్కడ కూర్చొని నేను అడుగుతున్నా అంటే 10 మంది ఏమనుకుంటారో వాటిపైన నేను అడుగుతాను ఓకేనా సో జనాలు ఏమనుకుంటారో అదే అడుగుతాను నేను సో ఏంటంటే 10 మంది 10 ఇప్పుడు 5 ఏళ్ళు మనకు 5 కరెక్ట్ ఉండవు సో ఒక్కోళ్ళు ఒక్కో రకంగా ఉంటారు సో అందరు ఏమనుకుంటారో అవే అడుగుతాం మనం ఇప్పుడు మీ దగ్గర టాలెంట్ ఉంది నేను లేదంటలే నేను మీకు నీకు ఇంకోటి కూడా చెప్పినా యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకున్నావు నువ్వే ఇప్పుడు ఏంటంటే ఈ బోల్డ్ కాకుండా కొంచెం యాక్టింగ్ పరంగా నాకు ఇష్టం అంటే యాక్టింగ్ చేయొచ్చు కదా చేయొచ్చు కదా అని చెప్పింది కూడా నేను అవునా మీ దగ్గర టాలెంట్ ఉంది లేదంటలే మీరు ఇప్పుడు నువ్వు అంటే నీ దగ్గర ఉందిరా ఇప్పుడు నువ్వు 16 ఇయర్స్ నుంచి నువ్వు జాబ్ చేసుకుంటా ఏదో ఒకటి చేసుకుంటా నువ్వు పేరు రావాలని క్రియేట్ చేసినావు 4 నెలల్లో అంటే ఈ అంటే నువ్వు రీసెర్చ్ కూడా చేసినావు చూడు అంటే ఏ కంటెంట్ ఎక్కువ పోతుంది ఏం పోతుంది ఇవన్నీ చేయాలంటే కూడా మనకు తెలివి ఉండాలి ఆ తెలివి నీకుంది డాడీ లేడు సో అమ్మ ఒక్క ఆమె కష్టపట్టి నన్ను మంచిగా ఎందుకు చదువుకోలేను మమ్మీ చేస్తుంది గవర్నమెంట్ కాలేజే ప్రైవేట్ కూడా మమ్మీ ఇంకా నన్ను ప్రైవేట్లో వేస్తాను నేను నా టెన్త్ అయిపోయిన అప్పట్లో నా మైండ్ సెట్ ఎట్లుండే అంటే నాకు తెలుసు నాకు చదువు రాదురా నేను ఎందుకు అనవసరంగా కాలేజ్కి పోయి కాలేజ్ పేరు చెప్పి సినిమాలకు చికార్లకి అంత మా అమ్మని బాధ పెట్టాలని ఉండకపోతుండే అన్న అంటే నా ఇన్నర్ ఫీలింగ్ నాకు ఆ క్షణం ఏమనిపించింది అంటే నేను ఇప్పుడు సరే మా అమ్మగారు మా అమ్మిస్తుంది పైసలు నాదే ముందరా పోయి పాస్ తీసుకొని కాలేజ్ అని చెప్పి సినిమాలకి దోసులకి తిరగొచ్చు అని నాకు ఉండే కానీ ఎందుకు అట్లా అనవసరంగా ఆ పాస్కి పెట్టే 300 అయినా మా అమ్మకి ఒక్కరోజు చేసి 600 అన్న పని పాస్కి పెట్టే 300 అయినా మా అమ్మ ఎంత కష్టం చేస్తుందో నాకు తెలుసు అందుకనే ఆ చిన్న చిన్న కలిసైనా మా అమ్మ ఒక 20 రూపాయలు పెట్టి ఏమైనా తిన్నామంటే తిన్నదా మా అమ్మ బయట నాకు ఇప్పుడు కిరాయికి వస్తాయి అని చెప్పి ఆలోచిస్తుంది మా అమ్మ ఆమె మాటలు అవన్నీ మైండ్కి మంచిగా ఎక్కినాయి కాబట్టి ఇంతగానో మా అమ్మ గురించి చెప్పినావు కదా అమ్మని ఎప్పుడన్నా నువ్వు హ్యాపీగా చేసిన రోజు ఉందా అయ్యా హ్యాపీ చేసినా అంటే అన్న నేను ఆ స్టేజ్కి రాలే ఇప్పుడు నేను పని చేస్తున్నా అంటే ఊరికి మా అమ్మ కోసం చేస్తున్నా మా అమ్మకి కొంచెం బరువు తగ్గేయాలని చేస్తున్నా మా అమ్మ హ్యాపీ దానికి హ్యాపీ ఇంకా నేను నా సొంతంగా నేను పని చేయకుండా పని చేసుకుంటా నేను అనుకున్న ఫీల్డ్లో 4 రూపాయలు సంపాదించి నా ఇంట్లోకి వస్తువులు ఏమైనా తీసుకొస్తే అప్పుడు మా అమ్మ హ్యాపీ సో ఇప్పటివరకు అమ్మని ఎప్పుడన్నా బాధ పెట్టినాను బాధ పెట్టిన రోజులు అయితే ఏమన్నా తెలిసి తెలియక పెట్టొచ్చు అది నాకు కూడా తెలియదు తెలిసి తెలియక ఏదైనా సిచ్యువేషన్లో అమ్మ తిడుతుంటుంది ఆ క్షణం కోపం వచ్చిన తర్వాత మనం ఆలోచిస్తా ఊరికోసం ఆలోచిస్తాం ఒక్కొక్క క్షణంలో నేను ఆమె మీద అగ్రెసివ్ కావచ్చు తిట్టొచ్చు ఆమెను తిట్టొచ్చు కానీ హెవీగా బాధ పెట్టింది అయితే బాధలు అయితే ఏం లేవు నార్మల్గా ప్రతి ఇళ్ళ లైఫ్లలో ఉంటాయి అమ్మ 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 మామని తిట్టుడు మన మామని తిట్టుడు కానీ ఇప్పటివరకు అయితే ఇప్పుడు బాధ పెట్టింది అయితే ఏం లేదు కానీ నాకు తెలియక కూడా బాధపడచ్చు నా విషయంలో కానీ నాకు తెలియదు కానీ నువ్వు ఇంత జోష్గా మాట్లాడి అరే ఇట్లనే మాట్లాడదాం అని అన్నోను ఎందుకు ఏడ్చినావు ఇప్పుడు మమ్మీ ఎమోషనల్ ఇక మమ్మీ పేరు ఎందుకంటే నాకు తెలుసు అవన్నీ ఆ పేరు చెప్పంగానే ఇక లైట్గా అట్లా ఇక
పర్సనల్ అయితే ఊరు తెలుసానా, ఇక స్క్రీన్ మీద ఉన్నదే తెలుసు. ఇంద్రా ఏమంటారు? కూల్ 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 అంటారు. కూల్ కూల్ ఖర్చు పని చెట్టు చింపి చెట్టు తోటి చూడవాలి నువ్వు ఇంటికి ఇట్లా పోవాలా పర్వతలా నా చెట్టు ఇస్తుంటే మంజుల మంజులనా సో అమ్మని ఎప్పుడైనా తిట్టినావు తిట్టలే అమ్మ నేను ఎప్పుడైనా కొట్టిందా అన్న మీ అమ్మ గురించి చెప్పంటే మా అమ్మ పేరు అంజమ్మ అని చెప్పేసి ఏడు చేసిండు అన్న అవునా నువ్వు మంజుల అని చెప్పి నవ్వుతున్నావు ఇంద్ర నువ్వు కూడా ఏడవాలిగా ఏడుపు ఎప్పుడు వస్తారు నీకు డాడీ కొడతాడా ఎట్లా కొడతాడు దేనితో కొడతాడు గసంటి రాళ్ళతో కొడతాడు పైపులతో అట్లా పైపులతో కొడతాడా అంతగానం కోతి పనులు ఏం చేస్తావు నువ్వు ఏ పడతా చేసా ఏ పడతావు అంటే నీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా గర్ల్ ఫ్రెండ్ ఉందా నీకు గర్ల్ ఫ్రెండ్ అంటే ఏంది గర్ల్ ఫ్రెండ్ అంటే ఏంది లవర్ లవర్ అంటే ఏంది లవరే లవరే లవర్ ఉందా నీకు మా కెమెరామ్యాన్ కూడా లేదు లవర్ చిన్న పిల్లలు వాళ్ళు అందుకే లేదు వాళ్ళు చిన్న పిల్లలు అంటే ఉండరు వాళ్ళకి ఏం పేరు మీ లవర్ పేరు ఏం పేరు ఉన్నారు పేరా తెలియదు మరి ఉందా నన్ను ఈడు నిజం కథలు పడుతున్నా లేకుంటే ఏంది ఉందని ఆడ అనుకుంటుంది కానీ ఆమెకు చెప్పలేదు అలాడు చెప్పలే కదా ఆమెకి మీ లవర్కి నువ్వు లవ్ చేసినా చెప్పలే కదా చెప్పలే అందుకే సరే ఒకవేళ అనిల్ అన్న మీ లవర్ అనుకో ఎట్లా ప్రపోజ్ చేస్తుంది పూజ చేసా పూజ చేస్తావా సరే ఇక్కడ నువ్వు తెంపినా ఇవో ఇవన్నీ నువ్వే తెంపిస్తున్నావు కదా ఇవి ఆ పువ్వులు ఆ ఆకులు ఇది పువ్వు అనుకో అది ఆకులు ఇది పువ్వు అనుకో ఏంటి ఆ ఆకులు సరే అనిల్ అన్న కాకి వచ్చలే ఇచ్చి ప్రపోజ్ చేయి ఎట్లా ప్రపోజ్ చేస్తావు గిట్ అంటే తీసుకురాలి సరే నువ్వు చెప్పు ఎట్లా ప్రపోజ్ చేస్తావు ఐ లవ్ యూ అంటే తీసుకుంటారు ఈయనకి ఐ లవ్ యూ అంటే కూడా తెలుసు అంట చూడు ఐ లవ్ యూ అంటే ఏంటిది అరే నువ్వు కథలు పడుతున్నావు నువ్వు అరే సైడ్ నువ్వు విలువంటావు ఎలా కొడతా నేను ఏమనుకుంటున్నావు కానీ ఏంది ఏంది ఏంద్రా జోక్ చేస్తుంటే జోకులు అనుకుంటున్నాను సీరియస్ మాట్లాడుతుంటే సీరియస్ అనుకుంటలే జోకులు అనుకుంటున్నా నేను సీరియస్ మాట్లాడుతున్నా నేను జోకులు మాట్లాడుతున్నా జోకులు మాట్లాడితే నా ఇంటర్వ్యూలు ఉండొద్దు నాడు వెళ్ళిపోనాడు నువ్వు వెళ్ళిపో వెళ్ళిపోనాడు నువ్వు వెళ్ళిపో నువ్వేంద్రా నన్ను బొమ్మంటాడే ఇంద్రా వీడు అరే మాట్లాడండి నువ్వేంది మన నన్ను బొమ్మంటావు మరి ఏంది మరి నువ్వు గలీజ్ మాటలు మాట్లాడుతున్నావు మనం ఎందుకు మన ఇంటర్వ్యూకి ఇంటర్వ్యూ పిలుస్తాం మంచిగా మాట్లాడాలి గలీజ్ మాటలు మాట్లాడదు మాట్లాడతాం మా కట్టనే వచ్చి మాట్లాడతాం మేము అరే ఇక ఇక ఇంతో మనం ఏగలేం కానీ ఇక ఎండ్ అప్ చేసేద్దాం నువ్వు ఏమవుదాం అనుకుంటున్నావు ఫేమస్ అవ్వాలి ఫేమస్ అయ్యి యాక్టివ్ ఉండాలనుకుంటున్నా సో నువ్వు గలీజ్ మాటలు ఇప్పుడు నాతోటే గలీజ్ మాటలు మాట్లాడుతున్నావు అందరు చూస్తున్నావు నువ్వు గలీజ్ మాటలు మాట్లాడితే ఎవ్వరు తీసుకోరు నేను మరి తీసుకుంటారు తీసుకోర్రా తీసుకుంటారు మా కట్టను వచ్చి మేము అట్టనే మాట్లాడతాం నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు నిజం చెప్తున్నావు నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు నువ్వు మాట్లాడుతున్నావు నేను మాట్లాడుతున్నా సరే అయితే సైడ్ వస్తుందా రా ఎలా కొడుతున్నావు సో ఆయన తీసుకోవాల్సింది ఏమనిపించింది భయమేందనా నీకు కంటెంట్ చెప్పిన అట్లా కంటెంట్ కంటెంట్ ఇచ్చిరావు నాకు బయటకి ఎలా కొడతా కంటెంట్ ఏడి ఇస్తావు ఇంకా నాకు ఎలా కొడుతున్నా నిజంగా నేను సీరియస్ గా ఉండే కలిసి మాటలు మాట్లాడద్దు నా దగ్గర ఏమనుకుంటున్నావు మాట్లాడద్దు మాట్లాడతా మళ్ళీ పిలువురా వద్దు సరే అయితే నేను అప్పటి నుంచి ఇవన్నీ గమనించుకుంటా ఇంటర్వ్యూ చేస్తుంటే నేను గమనిస్తున్నా ఏదైనా ప్రాబ్లం ఉందా నీకు హెల్త్ టైంకి తినకపోతే బ్రీతింగ్ ప్రాబ్లం అవుతుంది ఓకే ఇట్లా అయితుండే అదే దమ్ వచ్చినట్టు అవుతుంది నేను చూస్తా ఉన్నా ఫైనల్గా నువ్వు ఏమవ్వాలనుకుంటున్నావు ఏం ఇట్లానే సోషల్ మీడియాలో మంచి ఏది ఒక స్థాయికి రావాలి మనకంటూ గుర్తింపు తెచ్చుకోవాలి ఈ యూట్యూబ్ ఇన్స్టానే కాకుండా
ఒక టీవీ స్క్రీన్కి పెద్ద స్క్రీన్కి పోవాలన్న ఒక చిన్న డ్రీమ్ అవుతుంది. ఫ్యూచర్లో నా కంటెంట్ మీదనే నేను చేసుకుంటూ ఆ స్థాయిని సంపాదించుకుంటా అని అనుకుంటున్నాను. నువ్వు రాలడ్డు ఏమవుదాం అనుకుంటున్నావు? నీకు అనలేకనే. నేను కూడా అనలేకనే. అనలేక ఏమవుతావు? అన్న పంది అవుతాడు, నువ్వు పంది అవుతావా? మరి మంచోని అవుతావా? సో నేను మీ ఇద్దరిని నిలవడానికి కారణం ఏంటంటే కొత్తగా కంటెంట్ క్రియేట్ చేసినావు, నేను ఓకే అంట దానికి. కానీ ఈ బూతులు తగ్గిస్తే బెటర్ అని అదొకటి చెప్తా. అంటే ఒక చిన్న నువ్వు పంచలేపేసుకుంటున్నావు చూడు, అది గ్రేట్ థింగ్. సో నీ కంటెంట్ బాగుంది కానీ బూతులు కొంచెం తగ్గి ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకుంటున్నావు, మంచి కంటెంట్ చేసుకో. సో ఇట్లాగే మీకు చాలామంది సపోర్ట్ చేస్తారు. కానీ బ్యాడ్ కామెంట్స్ వస్తలే బూతులకి? అసలు లైట్ తీసుకో, లైట్. లైట్ అంటే ఏంది? ఇట్లా షోలకి వెళ్ళి ఇట్లా వదిలేస్తున్నా, వెళ్ళిపోతా దానికి. ఈ చోలకని వదిలి ఇట్లా ఇట్లా వదిలేయాలండి, ఈ చోలకని విని ఈ చోలకని వదిలేయాలి. ఎవరు చెప్పారు నీకు ఇది? ఎవరు? మీ డాడీ చెప్పిండా? సో బ్యాడ్ కామెంట్స్ వస్తున్నా? అరే బ్యాడ్ కామెంట్ పిచ్చలాడే నాడు చెప్పింది కదా, ఆడేనే కాదు సోషల్ మీడియాలో ఫేమస్ అవుతున్నాయి ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్కి బ్యాడ్ కామెంట్స్ వస్తాయి, ట్రోల్స్ వస్తాయి, ఏమొస్తాయి. మనకు అవన్నీతో సంబంధం లేదు, మనం ముందుకు వెళ్ళిపోవాలంతే. మన ఆపనీకి దున్ని వస్తాయి, ఓడో తిడుతుండు, ఓడో ఏమంటున్నా అని చెప్పి మనం ఆపుకుంటే అది వేస్ట్. మన దగ్గర కంటెంట్ ఉంది, చూసేటోళ్ళు నచ్చుతుంది అంతే, కానీ ముందుకు వెళ్ళిపోతూనే ఉండాలి. సో ఇట్లనే మీరు ఇంకా ముందుకెళ్ళాలి, మంచి అంటే ఇంకా పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్ అవ్వాలి. సో బాగా డబ్బులు సంపాదించాలి, లడ్డుకు మంచి యాక్టింగ్ ఛాన్స్ కూడా రావాలని చెప్పేసి కోరుకుంటున్నా. సో యాక్టింగ్ ఛాన్స్ రావాలా వద్దా నీకు? సరే నేను ఒకటి యాక్టింగ్ చేయమని ఇస్తా, చేస్తావా? సరే ఏడు. ఎంత చెప్పనా? యాక్టింగ్ చేయరా, ఏడ్చేది ఒక 5 నిమిషాలు ఏడు. అంటే లడ్డుతోటి ఇంటర్వ్యూ చేయడం మంచిగా అనిపించింది, బట్ వాడు కొన్ని బూతులు కూడా మాట్లాడిండు. నాకేమనిపించింది అంటే వీడేంద్రా బాబు ఇంటర్వ్యూలో జోక్ అంట, ఇంటర్వ్యూలో బూతులు మాట్లాడుతుండేదని అనిపించింది. బట్ నవ్వు కూడా వచ్చింది, కొంచెం ఎంజాయ్ చేసినట్టు కూడా అనిపించింది. బట్ మళ్ళీ ఎప్పుడు నువ్వు బూతులు మాట్లాడద్దు, మాట్లాడద్దు. ఒక్కటి ఎక్కడ చెప్తాను, బికాస్ ఆఫ్ ఆడు బూతులు మాట్లాడాడు, అది నేను దానికి చెప్తేనే మాట్లాడతాడు. ఇది ఏంటంటే ఇంటర్వ్యూ కాబట్టి ఒక ఫ్లో అనేది ఉండాలి కాబట్టి అట్లా మాట్లాడాడు అంతేగాని, మేము ఆఫ్ స్క్రీన్ అయితే నార్మల్గానే ఉంటాం, మీరు ఎట్లుంటారో మేము కూడా అట్లా ఉంటాం. ఖాళీ స్క్రీన్ మీద రాగానే యాక్టింగ్ చేయాలి కాబట్టి అట్లా నేర్పిస్తా, అట్లా మాట్లాడతా అంతేగాని. చూసిన ప్రతి ఒక్కరు ఏమనుకోకూరి కాదు, బికాస్ ఆఫ్ కంటెంట్ ఇది, మేము ఎవరిని ఉద్దేశించి కాదు, ఎవరిని మేము తిట్టాము, ఆ నన్ను తిడతాం నేను అని తీసుకుంటాం అంతే కానీ, జస్ట్ ఫర్ కంటెంట్. బికాస్ ఆఫ్ కంటెంట్ అంతే, పబ్లిక్ని మేము ఎవరిని ఏమంటలేదు, కానీ నాకు నచ్చింది మేము చేస్తున్నాం, ఇది జస్ట్ ఫర్ కంటెంటే, అది కూడా అయితే చెప్పగలుగుతాను. చలో థ్యాంక్ యూ సో మచ్ రా, మీరిద్దరు వచ్చినందుకు. సో పక్క మిమ్మల్ని చాలామంది సపోర్ట్ చేస్తారు, ఇంకా మీకు ఎంతోమంది ఫాలోవర్స్ రావాలని చెప్పేసి నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నమస్తే. నమస్తే.